సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూలై నెల పదహారవ తారీఖుల గాయతూ జులై ఇరవై రెండవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతో చాంద్రమానాన్ని అనుసరించి గోచార గోచారదర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం మరీ ముఖ్యంగా ఈ వారంలో గురు రాహువులు మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా రవి బుద్ధులు కర్కాటక రాశి యందు సింహరాశి యందు కుజశుక్రులు అలాగే తులారాశి ఎందు కేతువు కుంభరాశి ఎందు శనేశ్వరుడు సంచరిస్తూ ఉండగా చంద్రగ్రహం మిథున కర్కాటక సింహరాశుల్లో సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా గురు రాహువులు జన్మరాశి యందు ప్రతికూలంగా ఉంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ వారంతో ప్రారంభం ఉన్నది అయితే చతుర్థస్థానం ముందు బుధగ్రహం గ్రహం పంచమ ముందు శుక్రుడు లాభస్థానం ముందు శనేశ్వరుడు అలాగే చంద్రబలం ఈ వారం ఉండడం వెరసి నాలుగు గ్రహాల తాలూకు కుశుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి అయితే ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కొంత మిశ్రమంగానే ఉంటాయి మరీ ముఖ్యంగా కుటుంబ పరిస్థితుల మీద ఈ గ్రహస్థితి చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి ఏదైనా ఒక ప్రయాణం గనక అనుకుంటే అది వాయిదా పడుతూ ఉండడం అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యత లేకుండా ఉండడం మరీ ముఖ్యంగా అందరిది తలోకదారి ఉండడం వల్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఉండకపోవడం ద్వారా మీకు సరైనటువంటి కుటుంబం యొక్క సపోర్ట్ లేకపోతూ ఉండడాన్ని ఈ వారంలో మనం ప్రధానంగా చూడవచ్చును అలాగే కొంత వ్యయప్రయాసలకు లోనవుతూ ఉంటారు గతంలో ఏదైనా ఒక ప్రయాణానికి మనం ఏదైనా భారీగా టికెట్ల కోసం ఖర్చు పెట్టి ఉంటే ఆ ధరమంతా కూడా వృధాగా పోతూ ఉండడాన్ని మనం ఈ వారంలో ప్రత్యేకించి గమనించవచ్చు అందువల్ల ప్రయాణాలు మనం ఈ టికెట్లు బుక్ చేసేటప్పుడు లేదా ప్రయాణాల విషయంలోనో లేకపోతే కుటుంబ సభ్యులు అందరికీ కలిపి ఏదైనా ఒక విషయంలో అది సినిమాలు కావచ్చు విందు కావచ్చు విహారం కావచ్చు ఏదైనా సరే అందరూ కలిసి ఒక ప్రయాణాన్ని అనుకునే ఉన్నప్పుడు దానిలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళుతూ ఉండడం ఈ రాశికి చెప్పదగినటువంటి సూచన ఇక చతుర్ధబుధుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహాలు మానసికమైనటువంటి ధైర్యానికి కారణం అలాగే వారం యొక్క ప్రారంభంలో చంద్రబలం ఉండడం కూడా మానసిక ప్రశాంతతను సూచిస్తూ ఉన్నది ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ గురు రాహు రవిగ్రహాల తాలూకు వ్యతిరేకమైనటువంటి ఫలితాల వల్ల వచ్చినటువంటి ధనం సక్రమంగా కాకుండా అనుకోని విధంగా ఖర్చు అవుతూ ఉండడం వల్ల కొంత ఈ ఆర్థికమైనటువంటి ఈ బ్యాలెన్స్ అనేది ఉండదు ఎక్కువ ఆదాయాన్ని మనం సంపాదించి దాని సక్రమమైనటువంటి ఖర్చు పెట్టాలని చూసినప్పుడు ఆ సక్రమంగా ధనం ఖర్చు అవ్వకపోగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం కొంత ధనం అధికంగా అనుకోని వాటికి ఖర్చు అవుతూ ఉండడం మరీ ముఖ్యంగా అవి మనకి సంబంధం లేనటువంటి విషయాలతోటి ఎక్కువగా ఖర్చులు ఉండడం వల్ల మానసిక అశాంతి ఉంటుంది ఉద్యోగస్తులకి ఈ వారం కొంత మానసిక ధైర్యంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు చేరుకోగలుగుతారు ఉద్యోగపూర్వకంగా ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి ఉద్యోగపూర్వకంగా లేదా వ్యాపారపూర్వకంగా మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలు కానివ్వండి మీకు రావలసినటువంటి ధనం లేదా మీకు రావాల్సినటువంటి హోదా పదవి ఇటువంటివన్నీ కూడా చక్కగా సకాలంలో వాటికి సంబంధించినటువంటి మంచి విషయాలని ఈ వారం మీరు పొందగలుగుతారు అలాగే మేషరాశి వారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి సానుకూలమైనటువంటి ఫలితాలతోటి ఉత్త ఉత్తమ శ్రేణి ఫలితాలు అనుకున్నటువంటి దానికన్నా కొంత అధికంగా మంచి ఫలితాలు రావడం మనం చూడవచ్చును అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నటువంటి ఎదుగుదల ఆకస్మిక ధన ప్రాప్తి ఆనందదాయకమైనటువంటి సమయం కుటుంబ సఖ్యతతోటి ఈ స్త్రీలకి ప్రత్యేకించి ఈ వాతావరణం ఉపయోగపడుతూ ఉంటుంది మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గురుపాదుకా స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము తెలుపు రంగు తదుపరి వృషభ రాశి